కర్నూలు హాస్పిటల్ కావడం ఇంత ఊపిరి కావడానికి 6 జిల్లాల నుంచి ఇక్కడికి వస్తా ఉన్నాం. ఒక కర్నూలు జిల్లా కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి బళ్ళారి, అలాగే రాయచూర్ జిల్లా, అలాగే తెలంగాణ నుంచి మహబూబ్నగర్ జిల్లా, తర్వాత మనకు ప్రకాశం, కడప, అనంతపూర్, ఈ జిల్లాలు కూడా అంటే 3 రాష్ట్రాల ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఏకైక హాస్పిటల్ స్టేట్ లేదని అంటే కర్నూలు జిల్లా హాస్పిటల్ అని చెప్పేసి. అది ఇక్కడ డాక్టర్స్ సర్వీస్ నిర్మాణంగా ఉంది, అలాగే ఇక్కడ నర్సెస్ కానీ పేషెంట్ క్యూర్ కానీ ఇవన్నీ బాగుంటాయనే నమ్మకంతోనే 3 రాష్ట్రాలు చేస్తున్నారు. కానీ దీనికి అడవి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కింగ్స్ లెవెల్లో ఈ హాస్పిటల్ డెవలప్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకు చాలా నిధులు కూడా ఇవ్వడం జరిగింది. 35 కోట్లతో మనం మెటర్నిటీ బ్లాక్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. నారా లోకేష్ గారు వచ్చి తర్వాత హాస్టల్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కలిపితే దాదాపుగా 80 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇచ్చారు. క్యాన్సర్ హాస్పిటల్తో కలిపితే 200 కోట్లు ఎదురు. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో ఒక్క హాస్పిటల్ స్టేట్ ఇవ్వడం కూడా, అది కర్నూలు హాస్పిటల్కి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కర్నూలు జిల్లా ప్రజలే కాకుండా మన కర్నూలు జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ స్టాఫ్ అందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. To accord sanction of associate professor post in 9 super speciality departments, because we are going to lose the seats now. MCA inspector will come in June or July. If associate professor post is not there, with a lot of difficulty we got DM seats. And it is the pride of our institution. Throughout India, people and students are coming. Now we have students from Karnataka, Delhi, Maharashtra, from every nook and corner of the country, we got students, super speciality. So after Vizag, this is the only place where super speciality seats are available. So in cardiology and gastroenterology, we have super speciality posts. But no associate professor post. I don't know, government spends hundreds of crores, but they are worried to create associate professor post. If Farooq Garu, our health minister, can take up the cause of this college and do that simple job, that is associate professor post creation in departments, it will go a long way in the development of this Kurnool Medical College. Thank you. శివకుమార్ గారు తెలిపారు. ఆయన ఈరోజు దాఖలు చేసినట్లయితే అన్నం, అక్షరం, ఆశ్రయం, దానికి మనం హెల్త్ ఇండికేట్ హెల్త్ యాడ్ చేసినట్టయితే, ఎందుకంటే హెల్త్ చేసినట్టయితే అది పరిపూర్ణంగా మనందరం కూడా హ్యూమానిటీ చాలా ముఖ్యం. ముఖ్యంగా మనది మన ఆసుపత్రిలో చూసుకున్నట్లయితే 10-50 బెడ్స్ తోనే ఉన్నటువంటి హాస్పిటల్, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మన సర్వీసెస్ బాగా ఇంప్రూవ్ చేసినట్టయితే, ప్రజల్లో గుర్తులు వచ్చినట్టయితే డెఫినెట్ గా ఆటోమేటికలీ అదర్ పీపుల్ రికగ్నైజ్. ఇప్పుడు మనం స్టేట్ లో నిమ్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటా ఉంటే దాని యొక్క స్టాండర్డ్స్. ఈరోజు కర్నూలు జనరల్ హాస్పిటల్ అన్నింటిలో మాట్లాడేటప్పుడు జీజేహెచ్ కర్నూలు అనేది మంచిదని చెప్పేసి చెప్పడంలో కారణం ఏంటంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఎన్నున్నప్పుడు కూడా మన అక్కడ పనిచేసే సిబ్బంది కరెక్ట్ గా పనిచేస్తూ ముందుకెళ్ళే ప్రాబ్లమ్ చెప్పేసి తెలియజేసి ఈ కార్యక్రమంలో మనం భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి చైర్మన్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మనకి రావడము చాలా సంతోషము. ఎందుకంటే ఈ హాస్పిటల్ యొక్క సాధక బాధకాలన్నీ కూడా మరి ఫరూక్ గారికి తెలుసు. ఆయన చేతిలోనే ఈ హాస్పిటల్ భవిష్యత్తు అంతా కూడా ఆధారపడింది. మనకి ఏమేం కావాలా అనేది కూడా మొత్తం కూడా ఇప్పటికే మరి ఆయన
మైండ్ లో ఆయన మెదడులో ఆలోచనలో ఉంది. మరి అన్ని కూడా ముఖ్యమంత్రి గారికి విడమర్చి మళ్ళీ ఇప్పటికే దాదాపుగా 120 కోట్లతో క్యాన్సర్ హాస్పిటల్కి ఇవ్వడమే మన సీఎం గారితో ఫౌండేషన్ ఎత్తియడం కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా మిలియన్ రాకపోతే కావాలనేది అది అది జరిగితే ఒక ఫరూక్ గారి చేతుల మీదనే జరగాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అనేక డిపార్ట్మెంట్లు కూడా ఉంటున్నాయి. మరి ఏర్పడే డాక్టర్ శంకర్ శర్మ గారు కూడా మరి అవకాశం తీసుకున్నాడు. గ్యాస్ట్రాంగలాజిస్ట్ ఆయన కడుపులో ఉండే ఉంచుకోకూడదు కాబట్టి పేరు చెప్పేశారు. ఎక్విప్మెంట్స్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మెడికల్ సంబంధించిన మీకు కావాల్సిన సదుపాయాలు కూడా అందిస్తా ఉన్నాం. అది మిలియన్ బ్లాక్ గురించి అది మేమందరం కూడా అడిగాం సీఎం గారికి. ఇది అయిపోయిన తర్వాత చూద్దామన్నారు. మనకు టైం కూడా లేదు, పరిగెత్తాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ నెల రోజులంతా నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఏదేమైనా సరే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కర్తవ్యం మనకు అందరికీ ఉంది. అందరం కూడా కలిసి మళ్ళీ దేశ భావించి ఏర్పాటించాము. ఈరోజు ఇక్కడ వచ్చారు చాలా మంది చాలా విషయాలు చెప్పారు. మీరు చెప్పారు అసోసియేట్ డాక్టర్స్ లేరు ప్రాబ్లం ఉంది చెప్పి ఆ ప్రొఫెసర్స్ గురించి రేపు ఇవాళ పట్టింది. అది ఉదయం ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడేసాను. సొంతంలోనే ఇస్తామని చెప్పారు. నేను చెప్పానంటే రేపు బ్యాంక్ రెండు రాండి, రేపు మైనార్టీ డిపార్ట్మెంట్ సార్ ఇంటి పెట్టుకున్నాం, టైం చాలేమో ఇప్పుడు ఎల్లుండి రాండి కూర్చొని మాట్లాడి ఆ చదివి ఆ స్వాతంత్రంగా మనం ప్రొఫెషన్స్ ఇస్తే మిగతా డాక్టర్ కూడా అవకాశం వస్తే చెప్పడం జరిగింది. నేను శుభ్రాబు గారు చెప్పాను. అదేవిధంగా మన డిఎంపీ గారు బాబీ గారు రమ్మని శశాంక్ గారు కూడా రమ్మన్నాను. అదే పూనం గారు లేదు, అది కూడా ఉంటే బాగుంటుంది. సరే ఏదైనా సరే ఎందుకంటే మాట్లాడేటప్పుడు మన పూనంతో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి తమ నిర్ణయం తీసుకొని మనందరికీ మీ అందరికి న్యాయం చేసేందుకు తప్పకుండా చేస్తాం. చాలా సమస్య ఇందాక సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు వచ్చారు. ఇల్లు కూడా బాగా నీకు 10 లక్షల రూపాయలు కేటాయిస్తే బాగుంటుంది. 10 లక్షల రూపాయలు కలెక్టర్ గారు మరి మీకు అర్థం చేస్తారా, లేకపోతే నేను కూడా 10 లక్షల రూపాయలు డిపార్ట్మెంట్ పరంగా కూడా ఇస్తామని చెప్పి రెండు వచ్చేసి ఒక మంచి కలెక్టర్ గారు కలెక్టర్ గారు ప్రాంగణంలో మీకు తెలుసు మంచి ఆడిటోరియం పెట్టారు. ఈ ఆడిటోరియం కూడా దానికి బెటప్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ రోజు ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా ప్రభుత్వ హాస్పిటల్ నుంచే పేషెంట్ ఎక్కువ వచ్చారు. ప్రతిరోజు 3000 మినిమం గా మన కర్మ హాస్పిటల్ లేకపోతే ఈ 5000 అయితే చిన్న చిన్న గ్రామాల్లో కూడా ప్రజా కోసం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు గతంలో 9 జబ్బులకు 90 కాంపోజ్ స్టేట్ లో 9 జబ్బులకు ఆరోగ్యశ్రీ తెచ్చారు. ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పిన తర్వాత 10,46,000 వేల జబ్బులకు ఈరోజు అని కూడా జరుగుతారు. అది కేంద్రం అద్భుత జిల్లాలకే మరి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎంత డబ్బు పెరుగుతున్నా మరి బడ్జెట్ తక్కువైనా ఇక్కడ ఏదో ఒక రకంగా డబ్బు ప్రజలు ప్రజా ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ఉంది. వైద్యులు నారాయణ పోవాలి మీకంతా తెలుసు. ప్రత్యక్ష దేవుళ్ళు వీళ్ళందరూ ప్రిన్సిపల్ చేసి డాక్టర్ గారు అప్లై చేసి సక్సెస్ చేస్తే మేమే మన డాక్టర్ ఆరోగ్యం బాగిన తర్వాత డాక్టర్ ప్రిస్క్రిప్ ఇచ్చి మన ఆరోగ్యం బాగించాలి కదా అని చెప్పి అని చెప్తాం. ఆ రకంగా పూజ చేయండి. కాబట్టి ఈ సేవలు రాకపోతే చేసే బాధ్యత ఉంది. ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తా ఉంది. మీరు ఏ సమస్య అయినా సరే ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుతున్నారు అప్పుడే మనం తయారవుతుంది సార్. కాబట్టి డాక్టర్లు మీరు కూడా ఎందుకంటే మీరు ప్రోత్సహించకుండా ఇప్పుడు మరి చాలా మంది డాక్టర్లు లేదని చెప్పారు. మరి అవసరాలు ఉన్నాయి. కలెక్టర్ గారి ద్వారా పంపేయండి. మీకు ఏమేమి కావాలో చేయడానికి సంస్థ కూడా కలెక్టర్ గారు చేయదని కాబట్టి కలెక్టర్ గారు ఒక ఐఎస్ ఆఫీసర్ కాబట్టి కలెక్టర్ గారు ఇంత మంచి కలెక్టర్ మనకు దొరకదు. మళ్ళీ గతంలో ఎప్పుడు కూడా అధికారులు మాట్లాడుకుంటున్నాయి. నాకు మాట్లాడేందుకు ఇప్పుడు అధికారులు మాట్లాడేటోళ్ళు కాదని చెప్పేటువంటి సమస్య కూడా మళ్ళీ కలెక్టర్ గారు అందువల్ల కలెక్టర్ గారు సమస్య తెచ్చేవాడు చాలా ఉత్తమ ఉంటారు మంచివారు. కానీ కలెక్టర్ గారి ద్వారా రండి. కలెక్టర్ గారి ద్వారా వస్తే ఒక సండి కదా 3,000 మంది 4,000 మంది రోజు వచ్చిపోయే వారికి సమాధానం కాదు. ఇంట్లో ఒక ఇద్దరు కుటుంబంలో మనం దారిలో తెచ్చుకోలేదు. ఇంతమందికి సేవ చేసేది యాక్సిడెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్కే చాలా చీప్ చూస్తారు డాక్టర్లు. ఎవరు తెచ్చి మాట్లాడుతారు, దుబారం కూడా మాట్లాడతారు. అదే ప్రైవేట్ హాస్పిటల్ పోతే చాలా సబ్సిడీస్ కూడా మాట్లాడతారు. అక్కడైతే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు, ఎక్కడైతే ఖర్చు పెట్టుకోరు. అయితే ఎందుకంటే ప్రజలకు అది అజమాయిషి ఉంది ఇక్కడ. ప్రజలు మాట్లాడే హక్కు కలిగి